నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో పంట పొలాలు నీటమునగగా మరికొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వరద రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఇటు సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేడు తదితర మండలాల్లో చాలా చోట్ల మొన్న వేసిన పంట నీట మునిగింది. నాటు వేసి కొద్ది రోజులే అయినా 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంట మొత్తం నీట మునిగిపోయింది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం మండలాల్లో ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ 4 మండలాల్లో భారీ వర్షాల కారణంగా రైతులకు కొంతమేర నష్టమే జరిగింది. మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు మత్తడిపైకి నీరు ఉప్పొంగిపోతున్నాయి. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలాల్లో ఉన్న అన్ని చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. సుల్తానాబాద్ పెద్ద చెరువులో పూర్తిగా నీరు నిండి మత్తడిపైకి ఎక్కి ఉప్పొంగుతున్నాయి. చిన్న చిన్న కుంటల్లో నీరు చేరేసరికి నీరు ఎక్కువై ఆ నీరు రోడ్డుపైకి వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు కొంత అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు చేపల కోసం వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోవద్దని అధికారులు కోరుతున్నారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా లేని వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడుతున్నాయి. కాబట్టి చెరువులు, కుంటలు, అన్ని నీటి వాగులు అన్నీ కూడా జలమయమై అరుగులు పడిపోతున్నాయి. అందులో కాబట్టి ఇప్పుడు రైతుకు అన్ని రకాల నీళ్లు బాగానే సమృద్ధిగా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు కూడా వస్తున్నాయి అని అనుకుంటే కొంచెం చెర్లల పొలాలు, చెర్లక పొలాలు మునిగి రైతుకు వరదలు పడి చాలా నష్టం జరుగుతుంది. ఈ ఓదెల మండలంలో ఇదే కొమిర గ్రామంలోని పెద్ద చెరువు, కొమిర చెరువు అనేది అది 10 ఏళ్ళ నుంచి కూడా అలుగుబడిన చెరువు. ఈ సంవత్సరం అలుగుబడుతుంది బాగా జోరుగా. అన్ని చెరువులు, అన్ని కుంటలు కూడా అలుగులు పోతున్నాయి.